చిత్తూరు పాలసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో కల రంగాపురం పొన్నై రోడ్డు బాలకృష్ణాపురం బస్టాప్ వద్ద 13వ తేదీనాడు 7 గంటల సమయంలో 61 ఎర్రచందనం దుంగలు 2 కార్లు స్వాధీనం. వివరాల్లోకి వెళ్తే ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా గురించి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్ఐ పాలసముద్రం మరియు వారి సిబ్బంది పాలసముద్రం మండలం రంగాపురం పొన్నై రోడ్డు బాలకృష్ణాపురం బస్టాప్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా రంగాపురం క్రాస్ వైపు నుండి 2 వాహనాలు వస్తూ పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం 61 ఎర్రచందనం దుంగలు, వాటి మొత్తం బరువు సుమారు 1 టన్ను ఉంటుందని, 55 లక్షల రూపాయల విలువ కలిగిందని, 2 వాహనాలు సుమారు 20 లక్షల విలువ కలిగిందని తెలిపారు. పరిశీలిస్తే దాంట్లో ఒక 41 రెసాండెల్ దుంగలు ఉంటాయి, 41 దుంగలు ఉంటాయి. అలాగే ఇన్నోవా వెహికల్ను కూడా ఇంటర్సెప్ట్ చేసి దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని పరిశీలిస్తే సుమారు ఒక 20 రెసాండెల్ దుంగలు ఉంటాయి. వీళ్ళ ఈ ఇద్దరిని కూడా దీంట్లో ఒక అతన్ని కార్తిక్ చెప్పండి అమ్మకి వాళ్ళ ఊరు పెట్టి దేవుళ్ళకి పెట్టుకుంటారే సార్. ఎప్పుడు వస్తాడు ఇప్పుడు పోతాడు పార్టీ.